సురేష్ ప్రొడక్షన్ ఎంటర్టైన్మెంట్స్ ఆధ్వర్యంలో పునర్నిర్మాణం చేసిన ఊర్వశీ థియేటర్ను ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రం ప్రదర్శనతో సినీ నటుడు శ్రీకాంత్ ప్రారంభించారు. థియేటర్లో కొద్దిసేపు సినిమా శ్రీకాంత్ చిత్ర ప్రదర్శన తొలగించి అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం రామ్ చరణ్ చిత్రం షూటింగ్ జరుగుతుందని, ఆ చిత్రంలో తాను కూడా నటిస్తున్నానని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో 50 సంవత్సరాల పాటు సినిమా థియేటర్ను నడపడం అంటే సాధారణ విషయం కాదని, చాలా వ్యయప్రయాసాల కోర్చి నిర్వహించాల్సి ఉంటుందని అన్నారు. ఈ ఊర్వశీ థియేటర్ను కూడా ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా మంచి సౌండ్ సిస్టమ్, సీటింగ్, లైటింగ్తో తీర్చిదిద్దారని పేర్కొన్నారు. సురేష్ మూవీస్ను సినిమా రంగంలోని అన్ని విభాగాల్లో రామానాయుడు అగ్రగామిగా తీర్చిదిద్దారని, అటువంటి సంస్థలకు తమ థియేటర్లను లీజుకు ఇచ్చామని అన్నారు. ఈ థియేటర్ ఇంకా చాలా సంవత్సరాల పాటు చిత్ర పరిశ్రమతో, ప్రదర్శనతో ధీటుగా నిలబడాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సురేష్ ప్రొడక్షన్స్ మేనేజర్ రమేష్, రౌతు రవీంద్ర, గేడి అన్నపూర్ణరాజు తదితరులు పాల్గొన్నారు. బట్ ఈరోజు దాన్ని రెన్యువేట్ చేసి 50 ఇయర్స్ తర్వాత అంటే ఒక థియేటర్ 50 ఇయర్స్ రన్ చేయడం అంటే అంటే చూడు దాని మీద ఎంత శ్రద్ధ, దాని మీద ప్యాషన్గా తప్పితే అన్ని అన్ని సంవత్సరాలు రన్ చేయడం అనేది ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలా కష్టం. బట్ అప్పటికి ఇప్పటికి చూస్తే కనుక థియేటర్స్ చాలా మారింది. కొత్త టెక్నాలజీ, సౌండ్ సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా చాలా మారిపోయింది. ఎందుకంటే సినిమా రంగమే మారిపోయింది అప్పటికి ఇప్పుడు. అలాగే దాన్ని బట్టి థియేటర్స్ కూడా మారుకుంటూ వస్తున్నాయి. మరి ఈరోజు సురేష్ బాబు తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. దానికి నేను ఓపెనింగ్ రావడం అనేది హ్యాపీ. నేను ఎక్కడైనా రాజమండ్రి నాకు షూటింగ్ జరుగుతుంది. రామచరణ్ ఫిల్మ్ సినిమాకి నేను రావడం షూటింగ్ షూటింగ్లో నైన్స్ జరుగుతుంది. పక్కన కానీ అలాగే సౌండ్ సిస్టమ్, ఈ మధ్యకాలంలో నేను సౌండ్ సిస్టమ్ చూడలేదు థియేటర్లో. ఎందుకంటే మాకు హోమ్ థియేటర్ ఇంట్లో చూస్తే సౌండ్స్ చాలా బాగుంటుంది. థియేటర్కి వచ్చేవాడు చాలా డల్గా అట్లా ఉంటుంది, కానీ అలా లేదు. ఈ ఊర్వశీ థియేటర్లో అద్భుతంగా డిజైన్ చేశారు మ్యూజిక్ సిస్టమ్ కానీ.